కాకినాడ జిల్లా యు కొత్తపల్లి వాకతిప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ మంత్రి జక్కంపూడి రామోహన్ రావు 69వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు పంచారు. వాకతిప్ప పిహెచ్సిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యు కొత్తపల్లి మండల వ్యవసాయ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు జ్యోతుల బాబులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ కారే సుధా శ్రీనివాస్, ఆనాల సుదర్శన్, రావు చిన్నారావు, సొసైటీ ప్రెసిడెంట్ మారిశెట్టి బుజ్జి, సర్పంచ్ పారాణి దొరబాబు, కర్రి చిన్న, దాకే రాజ్కుమార్, గింజాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనపూర్ అందరూ తీసి నాది ఒకటే గారి చిన్నారావు మేము ఫోటో వచ్చింది మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జక్కంపూడి రామోహన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు ఇక్కడ చేయడం ఘనంగా చేశాం. అలాగే కేక్ కూడా కట్ చేసి స్వీట్స్ కూడా పంచిపెట్టి హాస్పిటల్లో రోగులకు కూడా రుట్లు పంపిణీ కార్యక్రమాన్ని కూడా బాబు గారి ఆధ్వర్యంలో చక్కంపూడిలో ఒక స్పెషల్ ఏంటంటే ఆయన రాజకీయ సిద్ధాంతాల పరంగా పేదవాడు నమ్ముకున్నవాడు వీళ్ళ ఇద్దరి కోసమే తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా అదే విధంగా సాగింది. దానికోసం ఎంత ప్రయాణమైనా చేసే సిద్ధాంత గల వ్యక్తి జక్కంపూడి రామోహన్ రావు గారు. అదే బాటలో ఈరోజు రాజానగర ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు కానీ విజయలక్ష్మి గారు కానీ జక్కంపూడి గణేష్ గారు కానీ వారిచ్చిన ఆదేశాల మేరకు అదే బాటలో వాళ్ళు ప్రయాణిస్తూ పేదవాడిని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని కోసం వారు ఎంతైనా ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్న కార్యకర్తలని నమ్ముకున్న వాళ్ళందరినీ కాపాడుతూ అలాగే వైఎస్కి ముఖ్య అనుచరులుగా ప్రధాన పాత్రకి కీలకమైన పాత్ర తూర్పుగోదావరి జిల్లాలో పోషించారు. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అంచుడిగా ఈ జక్కంపూడి కుటుంబం అంతా ఆయన కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో కూడా వైఎస్ జక్కంపూడి కుటుంబం మనకు అండగా ఉంది. అటువంటి కుటుంబంలో అటువంటి ఆదర్శ గల వ్యక్తి ఈరోజు ఇక్కడ పుట్టినరోజు చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కొత్తపల్లి మండలంలో మా మండలం పార్టీ ఆఫీస్ దగ్గర మరి మాజీ మంత్రివర్యులైన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ అలాగే సీనియర్ నాయకులైన రావు చిన్నారావు గారు మరి మా పార్టీ నాయకులు ఆదల సుదర్శన్ గారు అలాగే మరి ఎంపీపీ ఆర్ఎస్ సుధా శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్ బుజ్జి గారు శ్రీరాంపురం సర్పంచ్ గారు రావు రమేష్ గారు అలాగే అంగేరు సర్పంచ్ గారు మరి మణికట్ట గారు అలాగే వాకతిప్ప సర్పంచ్ గారు దొరబాబు గారు మరి పుత్తూరు మెల్లి సర్పంచ్ గారు చిన్న గారు ప్రతి
ఎంపీటీసి రాజకుమార్ గారు విష్ణు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజునే జగ్గంపూడి అభిమానులందరూనే మరి ఆ రోజు ఆయన రోడ్డు భవన శాఖ మినిస్టర్ చేసినప్పుడు ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది రోడ్లు చేయడం అలాగే ప్రతి ఉమ్మడి రాష్ట్రం రెండు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అనేక రకాలు పనులు చేయడం జరిగింది కనుక ఈ రోజున జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఒక బ్యాండ్ అలాగే ఆయన అధ్యక్షతలో ఈ రోజున ఆయన తనయుడు జగ్గంపూడి రాజా గారు రాజానగర్ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షులుగా పోయినారు ఈ రోజునైనా మరి తండ్రి బాటలోనే తనయుడిగా ఆయన కూడా నడుతూ ఈరోజు ప్రతి పేదవాళ్ళకి ఎన్నో సక్షేమ పథకాలు చేస్తూ ముందుకు సాగిస్తున్నారని అంటున్నాం.